ఈ దేశంలో కొన్ని వార్తలపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి అంతేకాదు వాటిని చూస్తే మనం ఉన్నది పాకిస్తాన్లోనా లేక భారత్లోనా అనే సందేహం కూడా కలుగుతుంది ఇది ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమై ఉన్న అంశం కాదు ఇప్పుడు నేను చెప్పబోయే వార్తలన్నీ చూశాక మీరే ఒక అంచనాకు వచ్చి మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల వరకు అన్ని చోట్ల మనకు కనిపించే అంశం ఈ దేశంలో దేశ వ్యతిరేకత అది వ్యక్తుల మాటల ద్వారా కావచ్చు వండి వార్చే వార్తల రూపంలో కావచ్చు కార్యక్రమాల ద్వారా కూడా కావచ్చు ఒకసారి ఈ మధ్య జరిగినటువంటి ఘటనలు ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు చూడండి కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య ఘర్షణ భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్ళింది ఆత్మకూరులోని పద్మావతి పాఠశాల వెనకాల మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డిని అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది కొన్ని అతివాద వేర్పాటువాద శక్తుల ప్రోద్బలంతో పోలీస్ స్టేషన్ను సైతం దిగ్బంధించి శ్రీకాంత్ రెడ్డిపై ఒక్కసారిగా దాడి చేశారు శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు ఘటనపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బలగాలని మోహరింపజేశారు దీంతో ఆత్మకూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేసేందుకు హిందూ వాహిని పిలుపునిచ్చింది దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసులను అక్కడ మోహరింపు చేసింది జిన్నా టవర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన హిందూ వాహిని సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం స్పందించుకుంటే హిందూ వాహిని కార్యకర్తలే జెండాను ఎగురవేస్తారని కొందరు డిమాండ్ చేశారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిన్నా టవర్ వద్ద పోలీసులను వెంటనే మోహరింపు చేసింది హిందూ వాహిని సంస్థ సభ్యులు జాతీయ జెండాలతో జిన్నా టవర్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు జిన్నా టవర్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపట్లోనే ఉద్రిక్త వాతావరణం నెలకొనింది దీంతో అక్కడ షాపులను కూడా మూసివేయించారు పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో ఉన్న స్థూపం పేరును మార్చాలని లేదంటే దాన్ని తొలగించాలని బీజేపీ నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ పాకిస్తాన్లు కలిసి ఉండేవన్న సంగతి తెలిసిందే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నేతల్లో మహమ్మద్ అలీ జిన్నా కూడా ఒకరు అయితే తన మత ఉన్మాదంతో ప్రత్యేక దేశం అజెండాతో మాత్రమే జిన్నా నాడు పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పోరాటం ఉధృతంగా సాగుతోంది నాడు గుంటూరులో కీలక నేతగా ఉన్న లాల్ జాన్ బాషా మహమ్మద్ అలీ జిన్నాతో గుంటూరులో భారీ సభను నిర్వహించాలని భావించారు బొంబాయి వెళ్లి జిన్నాను ఆహ్వానించారు సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు జిన్నా చేతుల మీదుగా స్మారక స్థూపాన్ని ఆవిష్కరించాలని ఆకాంక్షించారు అయితే చివరి నిమిషంలో జిన్నా గుంటూరు ప్రోగ్రాం రద్దయింది జిన్నా స్థానంలో ఆయన సన్నిహితుడు జుదా లియాఖత్ అలీ ఖాన్ ఈ సభకు హాజరయ్యారు సభకు వచ్చిన నాటి స్వాతంత్ర్య సమరయోధులే ఈ స్థూపాన్ని ఆవిష్కరించి వెళ్ళిపోయారు అదే జిన్నా టవర్గా ప్రాచుర్యంలో ఉండిపోయింది అప్పటి నుంచి గుంటూరు నగరంలో ఇదొక ల్యాండ్ మార్క్గా మారిపోయింది గుంటూరు నగరంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఈ టవర్ సమీపంలో అనేక వ్యాపార సముదాయాలు కూడా ఏర్పాటయ్యాయి మరోవైపు జిన్నా టవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం టవర్ అని పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొందరు అదేవిధంగా బ్రిటీషు రాజుల పేర్లు కూడా మార్చాలని కోరారు విశాఖలోని కేజీహెచ్ జీజీహెచ్లకు స్థానిక నేతల పేర్లు పెట్టాలంటూ లచ్చన్న తెన్నేటి విశ్వనాథం వంటి వారికి గౌరవం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు అలాగే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజనలు కూడా జరిగాయి ఉన్న జిల్లాలకు కొత్త జిల్లాలకు కలిపి కొన్నింటికి పేరు కూడా మార్చారు ఉదాహరణకు తీసుకుందాం విజయవాడ అనే పేరు గల జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చేశారు కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు అంతేకాదు తిరుపతిని కూడా శ్రీ బాలాజీగా మార్చేశారు ఇన్ని మారుతున్నప్పుడు ఎందుకు మన దేశానికి సంబంధించని వ్యక్తుల పేర్లు కొన్ని కొన్ని ప్రాంతాలకు ఉన్నాయి అనేది కూడా కొందరి వాదన ఓకే ఇప్పుడు మరో వార్తలోకి వెళ్దాం కొత్తగా నిర్మించినటువంటి ముంబై స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పద్దెనిమిదవ శతాబ్దం నాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాన్ని అక్కడి శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి భంగపాటు కలిగింది వాస్తవానికి కొత్తగా నిర్మించిన ముంబై స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన సముదాయానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ మంత్రి అస్లాం షేక్ ప్రారంభించాల్సి ఉంది జనవరి ఇరవై ఆరున అంటే మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా అసలాం తన నియోజకవర్గమైన ముంబైలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించాలనుకున్నారు కానీ విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీలు మంత్రి ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించాయి హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా పాలించిన అనాగరిక పాసవిక సుల్తాన్ టిప్పు పేరు స్పోర్ట్స్ భవనానికి పెట్టాలనుకోవడం పరమ అభ్యంతరకరమని ఈ పార్టీలు ఖండించాయి ముంబైలో శాంతియుత జీవనాన్ని విచ్ఛిన్నపరిచే లక్ష్యంతోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి టిప్పు పేరు పెట్టాలని భావిస్తున్నారంటూ విహెచ్పి నేతల ఆరోపణ ఈ పనికి సాహసించిన వారు ముంబైలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలనుకుంటున్నారు మా మహారాష్ట్ర సాధు సంతువుల భూమి దీనికి పరమ అనాగరికుడైన హిందూ వ్యతిరేక పేరును పెట్టాలనుకోవడం అవమానకరమైన విషయమని పేర్కొంటున్నారు మహారాష్ట్ర బీజేపీ సైతం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫోటోను ట్వీట్ చేస్తూ ఈ భవన సముదాయానికి టిప్పు పేరు పెట్టాలని శివసేన నేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తింది మేము బీజేపీనే వదిలిపెట్టాం కానీ హిందుత్వా కాదు అంటూ ఉద్దవ్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కట్ చేస్తే ఇప్పుడు ఇక ఉత్తరప్రదేశ్కి పోదాం ఉత్తరప్రదేశ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు తేదీ సమీపిస్తుండడంతో ప్రచార పర్వం వేడెక్కింది అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార విపక్ష నేతలు తరచూ పాక్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరును లేవనెత్తుతున్నారు రెండు నెలల క్రితం జిన్నా పేరును ప్రస్తావిస్తూ మైనారిటీలకు దగ్గరయ్యేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయత్నించారని చెప్తారు పాకిస్తాన్ జాతిపిత భారత విభజనకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అంటూ అఖిలేష్ యాదవ్ ప్రశంసలు కురిపించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మాగాంధీ జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులయ్యారని వీరందరూ కూడా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు వారు ఎలాంటి పోరాటంలో పాల్గొనడం మానుకోలేదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు అఖిలేష్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి అయితే ఆ తర్వాత సైలెంట్గా ఉన్న అఖిలేష్ తాజాగా పాకిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి భారత్కు నిజమైన శత్రువు పాకిస్తాన్ కాదని పాకిస్తాన్ రాజకీయ శత్రువు మాత్రమేనని బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు దీనిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వెలువెత్తాయి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు సర్దార్ పటేల్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తుంటే సమాజ్వాదీ పార్టీ నేత మాత్రం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను ఆరాధిస్తున్నారని ఓ ట్వీట్లో విమర్శించారు వాళ్ళు జిన్నా ఆరాధకులు మేము సర్దార్ పటేల్ను అభిమానిస్తాం పాకిస్తాన్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం మేము మా భారతి కోసం ప్రాణాలిస్తామని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు ఎన్నికలు వచ్చినప్పుడే జిన్నా పేరును ఎందుకు లేవనెత్తుతున్నారో తనకు అర్థం కావడం లేదని తాము రైతుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు జిన్నా ప్రస్తావన చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విమర్శించారు ముస్లిం ఓట్ల కోసమే అఖిలేష్ యాదవ్ జిన్నా భజన చేస్తూ పాకిస్తాన్ ను నెత్తుకెత్తుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు మరికొందరు సమాజ్వాదీ పార్టీ నేతలు కూడా జిన్నా పాకిస్తాన్ పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఈ అంశం అక్కడ హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు తాజాగా జరిగిన మరో అంశం గురించి కూడా చూద్దాం భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఒక సంచలన వ్యాఖ్య చేశారు తాజాగా భారత్లో అసహనం పెరిగిపోయిందంటూ ఆయన మాట్లాడారు అలాగే భారత్ రాజ్యాంగ విలువలకు దూరం అవుతోందని కూడా వ్యాఖ్యానించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే నడుస్తున్న పౌర జాతీయవాదానికి వ్యతిరేకంగా సాంస్కృతిక జాతీయవాదం అంటూ ఓ ఊహా వ్యవస్థను సృష్టించే ధోరణులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయని ఆయన పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని కాస్త మతపరమైన మెజారిటీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు అలాగే రాజకీయ రంగంపై గుత్తాధిపత్యాన్ని కూడా కోరుకుంటున్నారన్నారు మత విశ్వాసాల ఆధారంగా ప్రజలను విభజించి అభద్రతా భావాన్ని విస్తరింపచేయాలని చూస్తున్నారని హమీద్ అన్సారి ఆరోపిస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు శత్రుత్వం నిండిన సంస్థ మద్దతు గల అంతర్జాతీయ వేదికపై భారతదేశ పరువు ప్రతిష్టలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు రాజ్యాంగ పదవిని నిర్వహించిన ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఆందోళనకరమన్నారు కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలు భాగమవుతున్నారన్నారు ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు అన్సారి వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది భారతదేశం బలమైన శక్తివంతమైన ప్రజాస్వామ్యమని అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని కూడా పేర్కొంది ఇది ప్రస్తుతం మన దేశం పరిస్థితి ఆత్మకూరులు అతివాద సంస్థలు పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేస్తే నో అరెస్టులు కానీ అదే పాకిస్తాన్ జాతిపిత అయిన జిన్నా పేరుగల ఒక టవర్ వద్ద జాతీయ జెండా ఎగురువేద్దాం అంటే మాత్రం అరెస్టులు సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెడతామంటే పెదవి విరుస్తారు అదే దేశ ద్రోహుల విగ్రహాలు పెడతామంటే జబ్బలు చరుచుకుంటారు ఈ దేశంలో హాయిగా జీవిస్తూ కూడా ఇక్కడ అసహనం పెరిగిపోతుందని అంతర్జాతీయ వేదికలపై దారుణ వ్యాఖ్యలు చేస్తారు వారిని ప్రశ్నిస్తే తిరిగి మనల్నే దూషిస్తారు ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే పరస్పరం వారి వారి విశ్వాసాల పట్ల ఇరు వర్గాలకి గౌరవ భావనలు ఉండాలి ఆ దిశగానే ప్రజలను పెద్దలు రాజకీయ నాయకులు మేల్కొలిపేలా చేయాలి కానీ ఈ రాజకీయ నాయకులు వారిని విభజించడంలోనే ఉంటారు ఎందుకంటే వారిని విభజించి ఆయా ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారానే వారి పబ్బం గడుస్తుంది కాబట్టి అన్నిటికీ మించి మతం కన్నా దేశం ముఖ్యం అన్న భావన ప్రజల్లో ఉండాలి ప్రతి మతస్థుల్లో ఉండాలి మతం కన్నా దేశం ముఖ్యం అనే భావన అప్పుడే ఇలాంటి వార్తలను తక్కువగా చూసే అవకాశం ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్